నమస్తే బాస్ కుమారి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని నా స్థిర నివాసంగా చేసుకోవడానికి, స్థిర నియోజకవర్గం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి కోణంలో మళ్ళీ ప్రస్తావించారు. ఖచ్చితంగా పిఠాపురంలో నేను ఇల్లు కట్టుకుంటాను అనేటువంటి విధంగా ఆయన మరోసారి ఈ విషయం చర్చకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం అన్ని గ్రామాల్లో కూడా చర్చ చేస్తాను. ఏదో ఒక టైంలో ఒక మంచి స్థలం చూసుకొని ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటాను అనేటువంటి విధంగా మరోసారి ప్రస్తావించారు. ఇది బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అనేటువంటి విధంగా అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. దానికి తోడు ఖచ్చితంగా పిఠాపురంలో ఉండాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి మొదటి అవకాశం ఇది 10 సంవత్సరాల తర్వాత. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చాము, శభాష్ నియోజకవర్గాన్ని భయంకరంగా డెవలప్ చేసినటువంటి పేరు తెచ్చుకుంటే అది శాశ్వతమైనటువంటి నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారికి మిగిలిపోతుంది. కాబట్టి అలా మిగిలిపోవాలంటే, శాశ్వతంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి మిగిలిపోవాలంటే పవన్ కళ్యాణ్ గారు పని చేసి తీరాల్సిందే. ఇది ఒక చరిత్ర కాబట్టి అక్కడ ఉండి తీరాలైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వారానికి నెలకి ఇన్ని రోజులను, లేకపోతే వారానికి ఇన్ని రోజులను, లేకపోతే 2 వారాలకు ఒకసారో ఏదో ఒకరు కనీసం క్యాంప్ పిఠాపురానికి మార్చుకోవాలి. మార్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవ్వాలి, సమస్యలు తెలుసుకోవాలి, అక్కడ పనిచేయాలి. కాబట్టి ఎక్కువగా పిఠాపురంలో ఉండడానికి ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఉండాలంటే ఇంకా ప్రొద్దుగుకులో హోటల్లో ఉండలేక 5 సంవత్సరాలు, మరి 5 సంవత్సరాలు ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఇల్లు, ఒక స్థలం తీసుకుని మంచి ఇల్లు కట్టుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకుంటాను అనేటువంటి విధంగా మరోసారి ప్రస్తావించారు. మరేమైతే చెప్పు.